నెల్లూరు జిల్లా కొండబీట్రగుంట బేలకుట్టం క్షేత్రంలో ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని అందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండో విడత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం రవాణా సదుపాయం, భద్రత ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. చిల్లర దొంగతనాలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వేసవి దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సదుపాయం ఎక్కువ పెంచాలన్నారు. 2 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. కొండ దిగువ స్వామివారి పుష్కరిణిలో కొండపై రాజగోపురం, కళ్యాణ ఘట్టం, ప్రసాదాలు తయారీ, భక్తుల వసతి గృహాలు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ శ్రీనివాసులు, కావలి ఏఎంసీ చైర్మన్ మల్లిమాల సుకుమార్ రెడ్డి, ఆలయ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, ఆలయ ఈవో రాధాకృష్ణ, సర్పంచ్ శ్రీరామ్ గోపాల్, పాలక మండలి సభ్యులు, అన్ని శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రాజు ఆగండి, వాళ్ళంతా కూడా రోడ్స్ ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా రాకపోకకి రోడ్స్ ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అదేవిధంగా ఆగండి డిపార్ట్మెంట్ వెహికల్స్ పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, అదేవిధంగా రోడ్డు ఇరువైపుగా క్లీనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవాలని ఆవేదిస్తున్నాం. ఆల్రెడీ వర్క్స్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన పవర్ సప్లై సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, అదేవిధంగా లైటింగ్ ఇవన్నీ కూడా చెప్పున్నాము. అవన్నీ కూడా ఎక్కడ అంతరాయం లేకుండా, అదేవిధంగా షాప్స్ చాలా మంది పెడతారు కాబట్టి వాళ్ళకి కూడా తగిన సూచన ఇచ్చి ఆ గేట్ వచ్చే ట్రైన్ వచ్చే టైము అదంతా ముందుగా కనుక్కోవడం, ఆ వెహికల్స్ ని ఎక్కడ అవసరమైతే కొంచెం దూరంగానే వెహికల్స్ ఆపే విధంగా అటువైపు ఇటువైపు కూడా కొంచెం దూరంగా ఆపే, అంటే ఈ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న వెహికల్స్ ని బయట రానియకుండా 2-5 మినిట్స్ ఆపితే పార్కింగ్ లో ఉంటే బండ్లన్నీ కూడా వచ్చి బైకులన్నీ కూడా పార్కింగ్ పెట్టుకుంటే ఆ పార్కింగ్ పెట్టుకున్న వెహికల్ గారు ఒక 5 నిమిషాలు టైమింగ్ అంటే కమ్యూనికేషన్ అవసరం ఈ సారి నుంచి మ్యాన్ ప్యాక్ పెడుతున్నాము. కొత్తగా జగన్ గారి మాకు సీఎం గారు ఇచ్చినటువంటి గ్రామ పోలీసులను కూడా వాడబోతున్నాము ఈసారి, ఇంతకుముందు వాడలేదు ఎప్పుడు, ఎందుకంటే వాలంటీర్స్ ని గ్రామ పోలీసు వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటాం. వాళ్ళందరినీ క్యూలో లోపల ఇన్సైడ్ టెంపుల్ లో ఎందుకంటే వాళ్ళు మఫ్తీలో ఉంటారు, వాళ్ళకి ఒక బ్యాచెస్ ఇచ్చేసి నెలలో ఒక ఇలాంటి ఒక ఐలాంటిది పెడుతున్నాం వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం. వాళ్ళు లోపల ఉండి లోపల క్యూ లైన్లు లోపల వరకే వాళ్ళని పెడతాం, మిగతా బయటంతా యూనిఫామ్ సర్వీస్ బయట యూజ్ చేసుకుంటున్నాం. దయచేసి మీడియా ద్వారా అందరి ద్వారా కోరేది ఏంటంటే ఆ కోనేరు దగ్గర కూడా ఈసారి బందోబస్తు చేద్దాం ఇప్పుడే ఆర్డీఓ సార్ తో మన సుకుమార్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. కోనేరు దగ్గర ఈ తెల్లారుజాములు వేసేది డిస్టర్బ్ చేస్తున్నారు, అదంతా కాకుండా ఈసారి పకడ్బందీగా కోనేరు దగ్గర కంపల్సరీ పోస్ట్ పెట్టాలని కూడా ఒక టీమ్ ని అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఒక్క టైం ఇది ఆ స్నానం జరిగే ఊరి టెప్పోత్సవం టైంలోనే బందోబస్తు ఇస్తున్నాం, కానీ ఈసారి అట్లా కాదు. ఇప్పుడు ఈ మూడోసారి ఏం చేస్తున్నాం అంటే ముందు నుంచే ఆ ప్లేస్ ని పోలీసు శానిటైజింగ్ మా కంట్రోల్ లో తీసుకుంటున్నాం, ముందు నుంచి కంట్రోల్ లో పెట్టుకుని అక్కడ ఎలాంటి డిస్టర్బ్ జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎవరిని కూడా లోపలికి వెళ్ళి కాలకృత్యాలని ఏదైనా స్నానాలు గినాలు కానీ ఏది కూడా జరగకుండా ముందు ఆ పవిత్రతను కాపాడదామని చెప్పి నిశ్చయించుకున్నాం. అది ఎక్కడ చేస్తాం తప్పకుండా. చుట్టుపక్కల నీటి చెలమలు గుంటలు ఉన్నాయంట, వాటికి కూడా బోర్డ్స్ పెట్టించి కొంత ప్రాపర్గా చేయిస్తాం తప్పకుండా. ఫైనల్ గా అండి, మనం ఎప్పుడైనా తిరుమలకు పోతే అక్కడ సేవ చేస్తుంటారు కొంతమంది, వాళ్ళని చూసి మన వాళ్ళు ఏమంటారంటే ఎంత అదృష్టవంతులు వీళ్ళు, మాకు ఎప్పుడైనటువంటి అవకాశం వస్తుందా అని అనుకుంటాం. అదే ఇది దానికి మిడలో తీసుకుని అక్కడ ఉండాల్సిన పనిలే. మీరు రోడ్డు బాగేస్తే, మీరు నీళ్లు పెడితే, శుభ్రం చేస్తే అంత మించిన సేవ లేదు. అక్కడ ఉండే స్వామి ఇక్కడ ఉండే స్వామి ఒకటే.